कृष्णा गुंटूर उपाध्याय एमएलसी पोलिंग संदर्भंग विजयवाड़ स्वल्प उद्रिक्त चोटु चेसुकुंदी। इक्कड़ अधिकारुलु पोलीसुलु अधिकार पार्टी की अनुकूल व्यवहरिस्तुन्नारनि वामपक्षाल नेतलु आरोपिंचारु। ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా విజయవాడలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। పోలీసులు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వామపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు। ఓటమే అంగీకరించిన ప్రతిపక్షాల విమర్శల్లో ప్రతిపక్షాల ఆందోళనకు ప్రతిగా టీడీపీ వాళ్ళు కూడా ఆందోళనకు దిగారు। వామపక్షాలు ఇతర నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। తమ పార్టీ గెలుస్తుందన్న అక్కస్తోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు। విజయవాడలో ఎమ్మెల్సీ పోలింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శరత్ అందిస్తారు। శరత్, అధికార పార్టీకి పోలీసులు అధికారులు కుమ్మగాస్తున్నారని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు విజయవాడ బిషప్ ఆజరయ్య స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు। ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, ఎన్నికల్లో ఓటర్లు ఉపాధ్యాయ ఓటర్లను ప్రభావితం చేసేలా వాళ్ళు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కొద్దిసేపటి క్రితం వాళ్ళు పోలింగ్ కేంద్రం ముందు ఆందోళనకు దిగారు। సార్, చెప్పండి ఏం జరుగుతుంది, ఎందుకని మీరు ఆందోళనకు దిగారు? ఆంధ్రదేశంలో గత 50 ఏళ్ల చరిత్రలో ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఎంత భారీ ఎత్తున అధికార దుర్వినియోగం కానీ అవినీతి కానీ ప్రలోభ పెట్టడం కానీ ఏనాడు కూడా జరగల। ఇది ప్రజాస్వామ్యానికి మాయని మత్త తప్ప ఇంకోటి కాదు। ఇది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో డబ్బులతో ఎర్ర చూపి గెలపాలని చెప్పని చూడటం ఇది భ్రమ తప్ప ఇంకోటి కాదు। ఇది అందుకనే మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం। లక్ష్మణరావు గారి గెలుపు అతి సమీపంలో ఉంది, దాన్ని తట్టుకోలేక ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు। నిజాయితీగా నరీదిగా మీరు ఎలివేట ప్రలోభాలకి లొంగకుండా కల్పించకుండా మీరు ఎన్నికల్లో కనుక పోటీ చేస్తుంటే మేము సంతోషించే వాళ్ళం। ఆ రకమైనటువంటి పద్ధతుల్లో జరగల, గత ఎన్నడూ లేనటువంటి రీతిలో జరిగింది, ఇది చాలా అన్యాయం అని చెప్పలేటువంటిది ఖండిస్తాం। సార్, మీరు చెప్పండి ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది? ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఈరోజు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ప్రభుత్వ విద్యారంగం మనుగడ కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నాం। ఇదే సందర్భంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం విద్యని కార్పొరేటీకరణ చేసే నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తిని కోర్టులు కుమ్మరించి పాలకపక్షం చేసేటటువంటి శాసనాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసేదానికోసం పాలకపక్షం స్వయంగా ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ప్రలోభాలకి టీచర్లను గురి చేసింది। అతను చూస్తే ఉదయం నుంచి కొంత ప్రశాంతంగా బ్యాలెట్ బాక్సులు పోలింగ్ మొదలైనప్పటికీ ఆ తర్వాత మాత్రం పోలీసులు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పి ఆ వామపక్ష విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి। కొద్దిసేపటి క్రితం ఉద్రిక్తత చోటు చేసుకున్నతో రాజకీయ పార్టీల నాయకుల్ని పోలింగ్ కేంద్రం నుంచి వాళ్ళు తొలగించారు। సార్, ఈ రోజు మీరు ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తున్నాం।
పోలీసుల పక్షపాత వైఖరి మార్చుకోకపోతే మాత్రం ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తాం. మొత్తం 18000 ఓట్లు ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దాదాపు కృష్ణా జిల్లాలో 51 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఉదయం నుంచి కొంత ప్రశాంతంగా పోలింగ్ జరిగినప్పటికీ దాదాపు 9 గంటల ప్రాంతంలో టీడీపీ వామపక్ష ఉపాధ్యాయ సంఘాల కొంత కొంచెం వాగ్వాదం చోటు చేసుకుని మనతో పాటు టీడీపీ నాయకులు సరే చెప్పండి వాళ్ళు ఆరోపిస్తున్నట్లు అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది ప్రలోభాలకు గురి చేస్తుందని ఆరోపిస్తుంది దీనిపైన ఏమంటారు? చాలా తప్పుడు ప్రచారం. ఎందుకంటే ఈ టీచర్స్ ఎన్నికలప్పుడు ఎప్పుడు చంద్రబాబు గారు ఎవరికి సపోర్ట్ చేయలే. ఇక్కడ గెలిచినటువంటి నాయకులు 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో గెలిచారు. ఈ రోజు రామకృష్ణ గారి గెలుపు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో ఈజీ అయిపోయింది. దాంతో వాళ్ళు ఉక్రోశంతో ఆవేదంతో ఎందుకంటే 2 సార్లు గెలిచాం మూడోసారి చేయి జారిపోతుందని ఒక ఉక్రోశంతో ఈ రోజు వాళ్ళు గొడవ దిగుతున్నారు తప్ప మేము క్యాంపెయిన్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే టీచర్స్ చాలా పోలీసులు పోలింగ్ సిబ్బంది సహకారంతో అధికార పార్టీ అండదండలతో ఎన్నికల్ని ఏకపక్షం చేసేందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంట్లో ఎన్నికలు ఏకపక్షం ఎలా చేస్తారు? ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఓటు వేస్తే ఏకపక్షం అవుతుంది. ఎందుకంటే వీళ్ళ భయం ఏంటంటే పొద్దునే ఎప్పుడు ఎంతమంది లేడీస్ వచ్చి టీచర్స్ వచ్చి ఓటింగ్లో పాల్గొనరు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా బారులు తీరి మన టీచర్స్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో బారులు తీరి ఉండడాన్ని చూసి భయపడి సహించలేక వీళ్ళు ఈ అభియోగాలు చేస్తున్నారు మా అధికార పార్టీ మీద. అంతే తప్ప వాళ్ళు వాళ్ళు చేసే అభియోగాలన్నీ కూడా ఓడిపోతామనే భయంతోనే కమ్యూనిస్టు పార్టీలు ఈ కుట్రలు చేస్తున్నారు. ఏదేమైనా సరే మా గెలుపు ఈజీ. ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం వైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి రెడీగా ఉన్నారు టీచర్స్. ఆ భయంతోనే వీళ్ళు రచ్చ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే వామపక్ష ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆరోపణ నిజం లేదు. ఎన్నిక ఏకపక్షం అవుతుంది. టీడీపీకి బలపరిచిన అభ్యర్థికి గెలుపొందుతాడనే ఉద్దేశంతోనే వీళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు తప్ప టీడీపీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద అంటే దాదాపు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా జిల్లాలో 9000 మందికి పైగా ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కేంద్రాలు అంటే బ్యాలెట్ బాక్సుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కోసం గుంటూరు జిల్లాకి తరలించనున్నారు. ఓటు స్టూడియో